బాగా మీరు చేసిన వేరే ఒకటే పడుతుంది కదా. ఓకే డన్. సో ఫస్ట్ ఒరాకిల్, ఒరాకిల్ ఇప్పుడు క్లిక్ చేయండి. దాన్ని వేసుకోటాలో అండ్ ఫస్ట్ కనెక్ట్ DONNECT కనెక్ట్ అండ్ సిస్టమ్ దెన్ సైన్ దెన్ ఎంటర్ కనెక్టెడ్. సో టేబుల్ క్రియేట్ చేయాలంటే DREATE క్రియేట్ టేబుల్ మాక్సిమం క్యాపిటల్ లో టైప్ చేయండి, క్యాపిటల్ లో టైప్ చేయండి. ఓకే క్రాంతి అనేసి ఇచ్చారు. దెన్ ఓపెన్ బ్రాకెట్, మాకు ఏం కావాలి, నేమ్ కావాలి, స్టూడెంట్ నేమ్, నేమ్ మీ ఇష్టం ఎందుకు పెట్టాలి, ఇది పెట్టాలి. ఓకే క్యార్ క్యాప్టూ ఎంత లెంత్ అనుకుంటున్నారు, లెంత్ అయితే మీరు డిసైడ్ చేయండి. తర్వాత ఇక స్పేస్ ఏం వాడక్కర్లేదు, స్పేస్ ఇస్తే కూడా ఓకే, లేకపోతే కూడా ఓకే. సో ఇది ఎందుకు పెట్టాలి, నంబర్ లో పెట్టాలి, ఈ నంబర్ ఎంత డిసైడ్ చేస్తున్నారు, 3 డిసైడ్ చేస్తారు. దెన్ కోర్స్ కావాలి. ఓకే కోర్స్ లేకపోతే ఇదంతా మనం చేసిందే కాబట్టి నేమ్, ఎంప్లాయ్ నంబర్ ఇక్కడ మనం వేరే మోడల్ లో క్రియేట్ చేద్దాం. ఓకే నాకేం కావాలి, నేమ్ అయితే ఉంది. సో ఈఎంపి కోడ్ కావాలి, ఈఎంపి కోడ్ ఎందులో కలిపి నంబర్ లో కలిపి, నంబర్ ఒక 3, 4, 5 డిజిట్స్ ఇచ్చారు, 5 డిజిట్స్ ఇచ్చారు. దెన్ కామా, వీడు ఏ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారో డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. ఓకే సో డిపార్ట్మెంట్ నేమ్ కావాలి కాబట్టి డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఎందుకు కలిపి వ్యాట్ క్యాట్ ఫస్ట్ ఎక్కడో మిస్టేక్ ఉందో చెప్పిందా, వ్యాట్ క్యాట్ 2 లో కలిపి, 2 లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఉండి నేమ్ అంటున్నాం కాబట్టి ఇది అడ్మిషన్ డిపార్ట్మెంటా, సేల్స్ డిపార్ట్మెంటా, డిపార్ట్మెంట్ లో కలిపి. ఓకే ఇక్కడ నాకు ఏం కావాలి, సాలరీ కావాలి, సాలరీ కావాలి, సాలరీ ఎంత ఇద్దాం, సాలరీ గోస్ టు నంబర్, నంబర్ కాబట్టి ఎందుకు వెళ్ళాలి, 7.2 లోకి వెళ్ళాలి. ఓకేనా. తర్వాత వీటికి బోనస్ ఇద్దాం, DONUS బోనస్, బోనస్ ఎందులో కలిపి నంబర్ లో కలిపి, నంబర్ వచ్చేసి కూడా మీకు 7 ప్రైస్ గురించి మేము మాట్లాడితే ఇలానే ఇవ్వాలి. దెన్ ఎంటర్ ప్రెస్ చేస్తాను, ప్రెస్ చేస్తే నాకు టేబుల్ క్రియేటెడ్ అని రావాలి, చూసారా వితౌట్ ఎనీ మిస్టేక్, పర్ఫెక్ట్ గా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. క్లియర్. ఇప్పుడు ఇందులో డేటా ఇన్సర్ట్ చేయాలి, డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మీరు ఇన్సర్ట్ ఇన్ టు అండ్ క్రాంతి, క్రాంతి వాల్యూస్ అని రాయాలి, వాల్యూస్ అని రాయాలి. రాసి ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో డేటా ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఆంపర్సెంట్ అనేది ఇన్పుట్ చేయాలి. ఆంపర్సెంట్ మేము ఇచ్చాము నేమ్ కామా, దాని తర్వాత ఏం కావాలి నాకు ఈఎంపి కోడ్, ఆంపర్సెంట్ ఈఎంపి కోడ్ కావాలి. ఓకే కోడ్ ఇచ్చాను. తర్వాత డిపార్ట్మెంట్, ఆంపర్సెంట్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్, సో ఏ డిపార్ట్మెంట్. తర్వాత అంపర్సెంట్ సాలరీ, సాలరీ అండ్ మళ్ళీ ఇంకా అంపర్సెంట్ ఏంటో తప్ప చదువుతున్నావు, బోనస్. ఓకే దెన్ ఇలా ఏమని చెప్పారు, సెమికోలం, సెమికోలం మ్యాండేటరీ, సెమికోలం ఇవ్వకపోతే మీకు సీరియల్ నెంబర్ చూస్తే 2 అనుకుని వస్తా ఉంటుంది, వచ్చిందా, సెమికోలం ఇవ్వాలి, సెమికోలం ఇవ్వాలి, సెమికోలం ఇవ్వకపోతే నాకు కూడా 2 వస్తుంది. ఓకే సో ఎంటర్గా నేమ్ అంటుంది, సో నేమ్ అంటుంది కాబట్టి ఇక్కడ సాయి కుమార్ అని ఒక నేమ్ ఇచ్చారు. ఓకే సో సాయి కుమార్ ఎంప్లాయ్ కోడ్ 1001 ఇలా ఇచ్చారు, ఎన్ని మనం 5 ఇచ్చాం కదా, అంటే మీరు 5 వరకు ఇవ్వచ్చు, 5 వరకు ఇవ్వచ్చు. సో డిపార్ట్మెంట్ అంటుంది, సో వీడు సేల్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు, వీడి సాలరీ ఎంత, 7000 వేశారు, 70000 వేశారు. సో బోనస్ వచ్చా, బోనస్ మనం ముందే యాడ్ చేసాము, తర్వాత యాడ్ చేసి ఉంటే బాగుండదు. సరే బోనస్ ఒక 1000 రూపాయలు వేస్తారు, సో అయిపోయింది, 1 రో క్రియేటెడ్. క్లియర్ కదా. సో నెక్స్ట్ డేటా ఇన్పుట్ చేయాలంటే ఇప్పుడు మనం చేసింది ఏంటి, ఇన్సర్ట్ కమాండ్, సో రెండోది ఇన్సర్ట్ కమాండ్ అంటే ఇక్కడ ఇచ్చాడు, ఎలా ఇవ్వాలంటే ఇన్సర్ట్ ఇంటూ క్రాంతి వాల్యూస్ అండ్ ఎంప్లాయ్ నేమ్ అండ్ ఎంప్లాయ్ రోల్ నెంబర్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ అండ్ సాలరీ దెన్ బోనస్. మనకి ఈ ప్లేస్ లో వేరే ఉన్నాయి అంతే కదా, సో నేమ్ ఇచ్చాము అండ్ ఎంప్లాయ్ కోడ్ ఇచ్చాము అండ్ డిపార్ట్మెంట్ ఇచ్చాను అండ్ సాలరీ ఇచ్చాను, ఇంకా బోనస్ కూడా ఇచ్చాము, 1 రో క్రియేటెడ్ వచ్చింది. సో మీరు సెకండ్ డేటా ఎంటర్ చేయాలంటే స్లాష్ అని చెప్తారు, స్లాష్ ఇస్తారు, స్లాష్ ఇచ్చి ఎంటర్ చేస్తే మళ్ళీ ఇంకొక నేమ్ ఉంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే హరి కుమార్ అనేసి ఒక నేమ్ ఇచ్చారు అండ్ విత్ ఆర్ ఎంప్లాయ్ కోడ్ 1002 అని ఇచ్చారు. సో డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, పర్చేస్ డిపార్ట్మెంట్ సరే వచ్చేసి ఒక 10000 అయితే సాలరీ ఇచ్చారు. సో బోనస్ వీటికి మళ్ళీ 2000 రూపీస్ బోనస్ ఇస్తారు. ఓకే అండ్ థర్డ్ స్లాష్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ కుమార్ అనేసి ఇచ్చారు అండ్ అప్లై కోడ్ 1003 డిపార్ట్మెంట్ అడ్మిన్ అయిపోయింది, సేల్స్ అయిపోయింది, ఇంకా వర్క్ షాప్, వర్క్ షాప్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, మీ సాలరీ వచ్చేసి ఒక 10000 రూపీస్ నేను సాలరీ ఇచ్చాను, ఈ బ్యాలెన్స్ బాల్స్ వచ్చేసి 500 బాల్స్ ఇచ్చాను. ఓకే అండ్ స్లాష్ ఇంకా ఇంకా నేమ్ ఇవ్వాలి కదా, ఫిరోజ్, ఫిరోజ్ ఖాన్ అని ఒక నేమ్ ఇచ్చాను, 1004 ఇచ్చాను, డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు, ఈ సరే వచ్చేసి 30000.
స్టాండర్డ్ ఇచ్చారు 2000 బాండ్స్ ఇచ్చారు క్లియర్ కదా అండ్ స్లాష్ అండ్ గణేష్ గణేష్ కుమార్ అండ్ అంప్లాయ్ కోడ్ 1005 అండ్ డిపార్ట్మెంట్ పర్చేజ్ డిపార్ట్మెంట్ పర్చేజ్ డిపార్ట్మెంట్ సాలరీ 35,000 సాలరీ అండ్ 1,000 రూపీస్ బాండ్స్ ఇచ్చారు ఎర్రర్ వచ్చింది ఎందుకు ఎర్రర్ వచ్చిందో తెలుసా ఎర్రర్ ఎందుకు వచ్చింది మనకి ఏమన్నాడు వీడు టూ లార్జ్ వాల్యూస్ సిస్టమ్ క్రాంతి నేమ్ నేమ్ టెన్ ఇచ్చాను కౌంట్ చేయండి ఇక్కడ 1 2 3 4 5 6 7 స్పేస్ ఆల్సో 8 9 10 12 అయిపోయింది 12 తీసుకోండి చదవాలి మీరు చదివితే తెలిసిపోతుంది మీరు బ్లైండ్ గా బ్లాండ్ గా ఫాలో అవుతున్నారు చాలా సార్లు చెప్పారు నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చెప్తుంది అయినా కానీ అదే పేరుతో క్రియేట్ చేస్తారు సుస్మిత సుస్మిత ఎలిసి అనుకుంటున్నా సుస్మిత ఉంది అర్థమవుతుందా ఉంది అంటే ఉన్నట్టే నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటే అంటే ఆ పేరు ఉందని దాని అర్థం సో ట్రై చేసి చూడాలి ఆ పేరు ఉందని మీకు ఎలా తెలుస్తుంది తెలియలేదు అది చెప్తున్నాడు కదా ఇంకా వేరేలాగా ట్రై చేస్తే అది వస్తుంది నేను ఏం చేస్తాను మనం ఇంకేదో వేరే పేరు కొట్టాను కదా వేరే పేరు ఏదో కొట్టానో కొట్టే మనకు క్రియేట్ అయిపోయింది సో ఆ నేమ్ ఉందా లేదా నేను మనకు ఎలా తెలుస్తుంది అది చెప్తున్నాడు వాడు నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటున్నాడు అంటే ఆ నేమ్ ఉన్నట్టే లెక్క అనమాట ఓకే అది క్రియేట్ అవ్వట్లేదంటే ఆ ఫైల్ నేమ్ మారిస్తే క్రియేట్ అయిపోయింది అనమాట ఓకే ఉందా లేదా మరి మనకు ఎలా తెలుస్తుంది అంటే అలా కూడా తెలుస్తుంది ఏది సెలెక్షన్ ఆప్షన్ ట్యాబ్ అని కొడితే టేబుల్ లిస్ట్ వస్తుంది ఆ టేబుల్ లిస్ట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో నాకు ఇదైతే క్రియేట్ అవ్వాలా క్రియేట్ అవ్వలేదు సో మళ్ళీ వేరేలా క్రియేట్ చేస్తాను చూడండి మళ్ళీ స్లాష్ కొట్టండి మళ్ళీ మనకి ఇక్కడ గణేష్ అని ఇచ్చాను అండ్ 1004 అయితే ఇచ్చాను అండ్ 4 ఆల్రెడీ ఉంది కదా ఉన్నాయండి 2 అంటేనే అండ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏం డిపార్ట్మెంట్ అంటే పర్చేజ్ డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ దెన్ ఇక్కడ వచ్చేసి 30,000 సాలరీ ఇచ్చాను దెన్ ఒక 1,000 రూపీస్ అయితే నేను ఇంక్రిమెంట్ చేశాను క్రియేట్ అయిపోయింది సో అలా మీరు అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ సార్ మరి మనం ఇది మార్చాలి అంటే అలాగా మార్చాలంటే మీరు మార్చవచ్చు సో ఇప్పటి వరకు మీరు ఇన్పుట్ చేసిన డేటా మీరు చెక్ చేయాలి ఎలా చెక్ చేస్తారు సో రికార్డ్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత హౌ టు చెక్ రికార్డ్స్ రికార్డ్ చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ లెంత్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రాంక్ అండ్ టైప్ చేస్తే ఇప్పటి వరకు మీరు ఎన్ని రికార్డ్స్ అయితే ఇన్పుట్ చేశారో అన్ని మనకి విజువల్ అవుతాయి ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రాంక్ అని సెమికోలన్ మ్యాండేటరీ కంపల్సరీ అది ఇవ్వాలి ఇస్తే మనకి ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన పేజ్ అయితే వస్తుంది ఫస్ట్ క్రియేట్ చేసింది హెడింగ్స్ ఓకే వీటిని ఫీల్డ్ నేమ్స్ అంటారు నెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేసింది ఈ డేటా ఇదంతా చూడాలంటే థర్డ్ కమన్ వాళ్ళని చెప్పాలి సో మరి మనకి ఇది ఎడిటింగ్ చేయాలంటే ఏం చేయాలి ఎడిటింగ్ చేయాలంటే డిఈఎస్సీ అంటే మనకి ఆల్టర్ కమాండ్ సో మీరు ఏదైనా ఎడిటింగ్ చేయాలంటే ఏం చేయాలి ఎడిటింగ్ చేయాలంటే మనకి ఆ నేమ్ ప్లేస్ లో నేను మార్చాలనుకుంటాను దానికి ఏంటి ఆల్టర్ కమాండ్ మూడు అయిపోయినాయి కదా ఆల్టర్ దిస్ కమాండ్ యూజ్ టు ఆల్టర్ ఎనీ కాలమ్ అండ్ యాడ్ అండ్ న్యూ కాలమ్ న్యూ కాలమ్ యాడ్ చేయొచ్చు అండ్ ఉన్న కాలమ్ ని ఎడిట్ చేయొచ్చు నేనేమనుకుంటున్నాను సో ఎడిట్ ఇక్కడ మనం ఏం చేయాలి ఆల్టర్ ఆల్టర్ టేబుల్ క్రాంతి క్రాంతి మోడిఫై ఏం చేయాలి మోడిఫై చేయాలి అంటే ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేనేం చేద్దాం అనుకుంటున్నాను ఎడిటింగ్ ఎడిటింగ్ చేయాలంటే మీరు మోడిఫై అనే కమాండ్ అయితే వాడాలి ఎడిట్ కోసం ఏం చేయాలి మోడిఫై కమాండ్ యూజ్ చేయాలి సో మనకి ఏదైనా డేటా మోడిఫై చేయొచ్చు ఆల్టర్ అంటే మోడిఫై అనమాట ఓకే నేనేం చేశాను యాడ్ ప్లేస్ లో మోడిఫై రాశాను దేన్ని మోడిఫై చేయాలి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ కి వార్కర్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ వచ్చేసి నాకు ఒక 15 చేద్దాం అనుకుంటాను ఓకేనా ఇందాక ఎంత 10 ఉంది ఓకే 15 చేశాను సో ఇది మోడిఫై అయ్యిందా లేదా సో మనకి అది మోడిఫై అయిపోయింది అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది ఇంకో స్టేట్మెంట్ ఉంది దానికోసం అయితే డిఈఎస్సి ఓకే డిస్ప్లే స్ట్రక్చర్ అనేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎక్కడో ఎక్కడో లోపల ఎక్కడో ఉంటుంది ఇక్కడ ఉంటుంది డిఈఎస్సి డిస్ప్లే స్ట్రక్చర్ అండ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు షో ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్ సో మీరు దేంట్లో ఎంత వాడారు అనేది షో చేస్తుంది ఏమంటుంది డిఈఎస్సి క్రాంతి క్రాంతిలో ఉన్న స్ట్రక్చర్ నాకు డిస్ప్లే చేయండి సో డిస్ప్లే చేసింది చూసారా నాకు ముందైతే 10 ఉండేది అది 15 మార్కు సో మారిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అంటే దేనికి ఎంతంత వాడారు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒకవేళ అక్కడ తీసుకోకపోయిందంటే మనం ఎంత వాడేవారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అర్థమవుతుందా ఓకే సో డిఈఎస్సి స్ట్రక్చర్ కావాలంటే స్ట్రక్చర్ సో ఒకవేళ మనం ఇది ఎక్స్ట్రా కాలం యాడ్ చేయాలంటే కూడా ఆల్టర్ కమాండ్ వాడచ్చు దానికోసం అయితే ఏం చేయాలి యాడ్ చేయమని చెప్పాను యాడ్ కమాండ్ కదా దానికోసం అయితే యాడ్ కమాండ్ సో బోనస్ అయితే ఉంది అండ్ బోనస్ తర్వాత ఇంకేమైనా యాడ్ చేద్దామా ఎంప్లాయ్ కోడ్ ఉంది డిపార్ట్మెంట్ ఉంది సాలరీ ఉంది బోనస్ ఉంది ఇంకేమి యాడ్ చేద్దాం ఫోన్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటాం సో అప్పుడు మీరు ఏం చేస్తారు అదే స్టేట్మెంట్ ఆల్టరే ఆల్టర్ టేబుల్ క్రాంతి సో యాడ్ కాలం యాడ్ కాలం నాకు ఏం కావాలి ఫోన్ నెంబర్ ఎందుకు వెళ్తుంది నంబర్లోకి వెళ్తుంది మాక్సిమం అనేది ఎంత అవ్వాలి సో 10 ఇవ్వాలి సో 10 ఇచ్చేస్తారు అర్థమైందా దాని ఎంటర్
సో ఆర్డర్ అయింది లేదా తెలిసిపోయింది. సో ఇది ఆడ్ అయింది లేదా మనకి ఎంత తెలుస్తుంది? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అది ఇస్తుంది. డిఎస్ అంటే స్ట్రక్చర్ డిస్ప్లే అయింది. సో కాలం ఆడ్ అయిందా లేదా, కాలం ఆడ్ అయిందా లేదా, అంటే కాలం ఆడ్ అయిందా లేదా అంటే దీని పక్కన నాకు ఫోన్ నెంబర్ అంటే రావాలి కాలం. సో అలా వస్తుంది లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రాంతి అంటే ఆ కాలం ఆడ్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. కాలం అయితే యాడ్ అయింది. ఇప్పుడు ఈ కాలం లో డేటా ఇన్పుట్ చేయాలి. ఈ కాలం లో మీరు ఏమనుకుంటారు? డేటాను అప్డేట్ చేయాలి. డేటాను అప్డేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? సో ఇక్కడ అప్డేట్ అనేది ఎన్ని ఫిఫ్త్ అప్డేట్ దిస్ సాఫ్ట్వేర్ యూజ్ టు మోడిఫై ద డేటా ఆర్ యాడ్ ఎ న్యూ డేటా. సో అప్డేట్ క్రాంతి టెక్ ఫోన్ నంబర్ అండ్ ఏదైనా ఫోన్ నంబర్ ఇచ్చేస్తే అందరికి అప్డేట్ అయిపోతుంది ఒకే నంబర్. అదవుతుందా? నాకేం కావాలి? అప్డేట్ టేబుల్ క్రాంతి అప్డేట్ టేబుల్ సెట్ ఏంటది అప్డేట్ టేబుల్ లేదు, అప్డేట్ టేబుల్ లేదు కదా, అప్డేట్ క్రాంతి సెట్ ఫోన్ నంబర్ ఓకే ఫోన్ నంబర్ ఈక్వల్ టు దెన్ ఇక్కడ ఇస్తారు నంబర్ కావాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 99 88 77 66 55 ఇలా ఒక నంబర్ ఇచ్చారు. ఒక నంబర్ ఇచ్చి నేను అప్డేట్ చేయమని చెప్పాను. సో అప్డేట్ అయ్యింది. అప్డేట్ అయింది లేదా మనకి తెలుస్తుంది? చెక్ చేయండి మళ్ళీ అప్రారో యూజ్ చేస్తే మళ్ళీ ముందు స్టేట్మెంట్ వస్తుంది. అయితే అందరికి ఒకే ఫోన్ నెంబర్ అప్డేట్ అయింది ఎందుకంటే అందరికీ అయితే యాక్చువల్గా ఇది ఇక్కడ కాదు. ఇది మనం అందరికి సెపరేట్ సెపరేట్ గా ఇన్పుట్ చేయాల్సి. మనం ఏమనుకుంటున్నాం? బోనస్ అందరికి 2000 రూపీస్ నేను బోనస్ అప్లై చేయాలి అప్పుడు వాడతాం అన్నమాట. ఏం చేస్తారు? అప్డేట్ ఏది అప్డేట్ సెట్ బోనస్ అదవుతుందా? ఓకే ఇక్కడ తీసేస్తాను. దీని ప్లేస్ లో సెట్ బోనస్ ని నేను అప్డేట్ చేద్దాం. అందరికి కంపెనీ ఏం చేసింది? బోనస్ అయితే ఇచ్చింది. బోనస్ ఎంత ఇచ్చింది? 2000 రూపీస్ అందరికి బోనస్ ఇస్తుంది. అందరికి బోనస్ ఇస్తే అందరికి 2000 అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిందా లేదా? సో అందరికి 2000 రూపీస్ బోనస్. సో యాక్చువల్గా ఇలా కూడా కాదు. సేల్స్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3000 రూపీస్ బోనస్ ఇస్తారు. అదే నేను చెప్పింది. అప్పుడు మీరేం చేస్తారు? ఓకే సో అప్డేట్ క్రాంతి సెట్ బోనస్ 3000 రూపీస్ ఇక్కడ పక్కన రాస్తారు. ఓకే వే అచ్చా అప్డేట్ బోనస్ 3000 వే ఓకే డిపార్ట్మెంట్ ఓకే డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఓన్స్ డిపార్ట్మెంట్ సేల్స్ టెక్స్ట్ రాయవలసి వస్తే ఇలా ఈ సింగిల్ కొటేషన్స్ ఇవ్వాలి. అదే ఫిగర్ ఇవ్వాల్సి వస్తే మీరు కొటేషన్స్ ఇవ్వక్కర్లేదు. ఇస్తే కూడా ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఓకే కానీ ఖచ్చితంగా టెక్స్ట్ రాస్తారంటే మాత్రం ఇలా ఇవ్వాలి. అదే సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి 3000 రూపీస్ అప్డేట్ అవ్వాలి. సో 2 రోజుల్ లో కూడా అప్డేట్ అయిపోయింది. ఇక్కడ ఒక చోట 3000 అయింది, ఇక్కడ కూడా ఒక చోట 3000 అయింది. కానీ మనకు అనిపించలేదు పాత ఇది కొత్తది కావాలి. మనకి అప్పర్ ఆరో వాడండి. సో ఆ స్టేట్మెంట్ మీరు ఎంటర్ చేయండి. చేస్తే అక్కడ సో సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి 3000 రూపీస్ అప్డేట్ అయిపోయింది. క్లియర్ కదా? సో ఇలా వస్తారంటే కంపెనీ డేటా అనేది యాక్చువల్గా ఇలా ఉంటుంది అనమాట. క్లియర్? నిన్న చేశారు వేరే, ఈరోజు ఫ్రెష్ గా చెప్పాను ఇది చెయ్యండి. ఓకేనా? అప్పుడు అర్థమైంది, పూర్తిగా అర్థమైపోయింది. అప్డేట్ క్రాంతి సెట్ బోనస్ 2000 వే ఓకే డిపార్ట్మెంట్ ఈక్వల్ టు అండ్ సేల్స్ అనేసి రాశారు. ఇక్కడైతే వేరేలా ఉంది, ఇక్కడైతే వేరేలా ఉంది. నిన్న మరి వారం ఎక్కువ సప్లై తీసుకొచ్చి అంటే రావాలని చెప్తున్నాను. సో నేను అన్ని చోట్ల అనుసూయి ఇచ్చానంటే నువ్వు అనుసూయి పేరు మీద చేసావా? కాదు కదా. సో నీ పేరు మీద చేసావు పల్లవి అనుకోని. సో పల్లవిలో నువ్వు అప్డేట్ చేయాలి టెక్నో షాప్ లో. చేయదు, చేసిన వాళ్ళు చేయదు. నీకు బయటకు వెళ్ళాక ఉంటారని చెప్తుంది. చూసావా కళ్ళలో? చూసావా? అదనమాట. ఓకే దెన్ ఇది ఇదంతా అయిన తర్వాత ఏం చేయాలి? మనం ఎంతవరకు వచ్చాము? సో అప్డేట్ వరకు వచ్చాము. దీన్ని సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేయాలంటే కమిట్. సో మీ అక్క మనం ఏం చేసింది అంటే ఫోన్ నెంబర్ ని ఆర్డర్ లో పెట్టింది, అప్పుడు సేవ్ చేసింది. అంటే ఈ అప్డేట్ చేసిన తర్వాత సేవ్ చేయలేదు. అందువల్ల ఏమవుతుందంటే ఆ బ్యాలెన్స్ అనే కాలం ఒకటే కనిపిస్తుంది, ఆ కింద పేజెస్ అయితే కనిపిస్తుంది. ఓకే ఫస్ట్ ఇదంతా డేటా ఇచ్చిన తర్వాత కమిట్. కమిట్ అంటే సేవ్ అనమాట. కంట్రోల్ వస్తుంది అది కొట్టకూడదు. కమిట్ అని కొడితే సేవ్ అయింది. సో ఇప్పుడు నాకు డిలీట్ కావాలి. సో కమిట్ ఎంత? కమాండ్ నెంబర్ అప్డేట్ అయింది 6 నెంబర్ కమిట్ కదా. కమిట్ చేస్తాను 7th నెంబర్. ఇప్పుడు డిలీట్ చేస్తాను. చూడండి డిలీట్ ఫ్రమ్ క్రాంతి అన్ని డిలీట్ అయిపోతాయి. డిలీట్ ఫ్రమ్ క్రాంతి. సో ఇప్పుడు చూడండి కమిట్ చేసిన తర్వాత మీరు డిలీట్ చేయండి. దానికి డిలీట్ అన్నారంటే మా తర్వాత వెనక రావడానికి ఏం లేదు. ఓకే సో డిలీట్ అయిపోయింది. 5 రోజ్ అంటే 5 మెంబర్స్ డేటా ఇచ్చాను, 5 మెంబర్స్ కూడా డిలీట్ అయిపోయింది. నాకు వెనక్కి కావాలి. సో ఒకసారి చెక్ చేద్దాం రికార్డ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా. ఓకే చూడండి ఒక్క రికార్డు కూడా రాలేదు. నో రోజ్ సెలెక్టెడ్, ఏమీ లేవు అని చెప్తుంది.
నేను మళ్ళీ మరి డేటా వెనక కావాలంటే ఏం చెప్తాను, రోల్ బ్యాక్ అని చెప్తాను. సో రోల్ బ్యాక్ అని చెప్తాను, మనకి ఏమి రావట్లేదు. సో రోల్ బ్యాక్, జస్ట్ రోల్ బ్యాక్. సో వెనక్కి వచ్చింది, వచ్చింది లేదా మనకి ఎలా తెలుస్తుంది? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రాంచ్ అంటే మన డేటా వెనక వచ్చింది. ఓకే, దాన్ని ఏం చేశాను ఫస్ట్, సో బాగా అబ్జర్వ్ చేయండి, అప్డేట్ అయిన తర్వాత కమిట్ చేశాను, కమిట్ చేసిన తర్వాత డిలీట్ చేశాను, డిలీట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేశాను. సో మీరు ఇక్కడ డిలీట్ కమిట్ చేయకుండా డైరెక్ట్ డిలీట్ అన్నారనుకో, ఓకే డిలీట్ అంటే వెళ్ళిపోతే మీరు రోల్ బ్యాక్ చేసుకుంటే రాదు. అర్థమవుతుందా? నంబర్స్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి 6 ఉంది, సేవ్ చేసిన తర్వాత డిలీట్ కలమని చెప్పాను. సరే ఇక్కడ డిలీట్ ఉంది కదా, అంటే డిలీట్ చేసి రోల్ బ్యాక్ అంటే రాదు. ఓకే అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి అన్ని రికార్డ్ డిలీట్ అయిపోయినాయి. అలా కాకుండా ఎవరినో ఒకరినే నువ్వు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఫ్రమ్ ఓకే క్రాంతి వేర్ నేమ్ ఈక్వల్ టు అది నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇమ్మ చెప్తాను. సో ఇక్కడ ఒకరిని డిలీట్ చేద్దాం, డిఎల్ఈటి డిలీట్ ఫ్రమ్ క్రాంతి. సో వేర్ నేమ్ ఈక్వల్ టు ఎవరినో స్పెసిఫిక్ గా మనం డిలీట్ చేద్దాం, గణేష్ డిలీట్ చేద్దాం అనుకుంటాను, గణేష్. సో ఇలా డిలీట్ చేయాలి అంటే ఒక డిలీట్ అయ్యింది. డిలీట్ అయింది లేదా మనకి తెలుసు, సెలెక్ట్ ఆఫ్రమ్ క్రాంతి అనుకుంటే గణేష్ డిలీట్ అయిపోయింది అనేది తెలుసు. అయిందా? సో ఇప్పుడు నాకు ఏం కావాలి, రోల్ బ్యాక్ కావాలి. రోల్ బ్యాక్ చేస్తే వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ ముందు నుంచి మనకి 5 రికార్డ్స్ ఉంటాయి కదా, కాబట్టి మనకు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ ఆఫ్రమ్ ప్రాంతాలలో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఇది చూడండి. సో కొత్తగా ఒక టేబుల్ డిలీట్ అంతవరకు వచ్చాం మనం, 8 అయిందా, 8 అయింది. సో 8 అయిన తర్వాత 9, హౌ టు డిజైన్ ఎ న్యూ టేబుల్ ఓకే అండ్ కాపీ న్యూ టేబుల్, కాపీ ఫ్రమ్ ఓల్డ్ టేబుల్ అంటే పాత టేబుల్ కొత్త టేబుల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్, కొత్త పేరు ఇవ్వాలి. ఆల్రెడీ అందులో ఉన్న పేరు ఇవ్వకూడదు, అందులో ఉన్న పేరు, అందులో ఉన్న పేరు ఆల్రెడీ దివ్య ఉంది మన దగ్గర, ఉంది కదా దివ్య శ్రీయా, దివ్యానా, దివ్య దివ్యాను ఉందా. దెన్ ఇక్కడ క్రియేట్ సిఆర్ఈఏటిఈ క్రియేట్ టేబుల్ దివ్యానలో దివ్యాలో క్రియేట్ చెయ్యి. యాజ్ సెలెక్ట్ నాకు ఏంటంటే కావాలి, యాజ్ సెలెక్ట్ అని రాయాలి. నాకు నేమ్ కావాలి, దెన్ డిపార్ట్మెంట్ కావాలి, డిపార్ట్మెంట్ కావాలి, కామా పెట్టాలి మీరు. ఓకే, దెన్ సాలరీ కావాలి, అంతే. ఈ టేబుల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి మనం, ఏ టేబుల్ నుంచి, క్రాంతి టేబుల్ నుంచి తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ టేబుల్ క్రియేట్ అయిద్దా, అవ్వదు. ఎందుకంటే అది ఆల్రెడీ నిన్న ఇదే చెప్తాను, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ సో ఆల్రెడీ ఉంది అంటే ఇలా వచ్చింది అంటే సో దివ్యాన టేబుల్ ఉంది, ఆ ఫైల్ నేమ్ అయితే వాడుకోవద్దు. అది కాకుండా నేను వేరే ఫైల్ నేమ్ వాడుతున్నాను. సో దివ్య తీసేసి ఓకే పల్లవి అని పెట్టారు. సో ఎంటర్ కొట్టు టేబుల్ క్రియేట్ అయ్యింది. ఇందులో ఏంటేంటి ఉన్నాయి, సో నేము డిపార్ట్మెంట్ సాలరీ అంటే ఈ టేబుల్ నుంచి నువ్వు మూడే తీసుకున్నావు. ఓకే, సో మనకి ఆ మూడే వస్తాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పల్లవి అనుకుంటూ పల్లవి. సో ఆ మూడు కాలమ్స్ మనకు ఒక టేబుల్ తయారు అయ్యింది. మీరు అన్ని అడిగారు అనుకో, అన్ని వచ్చేస్తాయి. కానీ నేను ఏమేమి అడిగాను, నేమ్ అడిగాను, డిపార్ట్మెంట్ అడిగాను, సాలరీ అడిగాను. సాలరీ మూడు అడిగాను కాబట్టి ప్రతి మూడే వస్తుంది. క్లియర్ కదా, అర్థమైందా? ఫైనల్ గా ఇప్పుడు మీరు మొత్తం అసలు టేబుల్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ ఆల్ టేబుల్స్, ట్యాబ్ అంటే టేబుల్స్, మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుంది. యాష్ అనే ఒక టేబుల్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ సిస్టమ్ ఫైల్స్, మన ఫైల్స్ కాదు, సిస్టమ్ ఫైల్స్. మన ఫైల్స్ అయితే తెలిసిపోతా ఉంటాయి. ఓకే, దివ్య అనే ఒక టేబుల్ ఉంది, గణేష్ అనేసి ఒక టేబుల్ ఉంది, ఫిరోజ్ గారు ఒక టేబుల్ ఉంది, అనిల్ కుమార్, ఈ మనం క్రియేట్ చేసింది కదా టేబుల్ కాదు. ఓకే, దెన్ సో ఇది దివ్య అనే ఒక టేబుల్ ఒకటి ఉంది, తర్వాత పల్లెమే అని ఒక టేబుల్ ఉంది. సో పీలో చెక్ చేద్దాం, వెళ్ళిపోయిందా పల్లెమే అనే టేబుల్. ఓకే, సో ఇలా మీ టేబుల్స్ ఏంటి ఉన్నాయనేది మీకు తెలిసిపోతూ ఉంటాయి, మనం తెలిసిపోతూ ఉంటాయి. దివ్య ఒక టేబుల్ ఉంది, పల్లెమే ఒక టేబుల్ ఉంది. ఇందులో ఒక టేబుల్ మీరు డిలీట్ చేయాలనుకుంటారు, పల్లెమే టేబుల్ డిలీట్ చేయాలనుకుంటారు. క్రియేట్ చేసిన తర్వాత డిలీట్ చేయండి. ముందే డిలీట్ కొట్టారనుకోండి, అసలు ఆ టేబుల్ డిలీట్ అయిపోతే మరి మీరు ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు? ఓకే, సో డిలీట్ డ్రాప్ టేబుల్, సో పల్లవి అంటే ఆ టేబుల్ అయితే డ్రాప్ అయిపోయింది. సో వన్స్ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ మీరు సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ట్యాబ్ అనండి, అంటే మీకు అది పల్లవి అయిన టేబుల్ అయితే మీకు ఉండే ఛాన్సే లేదు. ఆర్ ఓ పల్లవి అనేది రాదు. డ్రాప్ అంటే ఏంటి, పర్మనెంట్ డిలీట్ అని చెప్పాను. డ్రాప్ అంటే ఏంటి, మీకు పర్మనెంట్ డిలీట్ అని చెప్పాను. దిస్ కమాండ్ ఇస్ యూజ్డ్ టు రిమూవ్ ద టేబుల్ పర్మనెంట్. మళ్ళీ అమ్మాయి అదే అడిగింది, రోల్ బ్యాక్ చేస్తూ వస్తుందా, రాదు రాదు, పర్మనెంట్లీ డిలీట్ అయిపోయింది, పర్మనెంట్లీ డిలీట్ అయిపోతుంది. ఓకే,
control back. చేస్తే కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పల్లవి. సో టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే టేబుల్ కనిపించడం లేదు అని అర్థం. క్లియర్ కదా? టేబుల్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్, టేబుల్ అనేది కనిపించడం లేదు అని చెప్పండి. క్లియర్ కదా? సో మీరు అందులో చెక్ చేస్తే కూడా లేదు, అక్కడ లేదంటే ఇక్కడ లేనట్టే కదా. దివ్య కావాలంటే వస్తుంది, దివ్య ఉంది, తర్వాత ప్రశ్న ఇంకేం చేసాము, క్రాంతి ఉంది. ఓకే, సో సెలెక్ట్ స్టార్ నిన్న చేసిన టేబుల్ కావాలంటే దివ్య టేబుల్, దివ్య టేబుల్ కావాలంటే వస్తుంది, అండ్ పల్లవి టేబుల్ కావాలంటే వస్తుంది. ఇవి రెండు అయితే ఉన్నాయి, సెలెక్ట్ స్టార్ క్రాంతి, క్రాంతి కావాలంటే క్రాంతి వస్తుంది. మళ్ళీ 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 సేమ్ నేమ్, మళ్ళీ పల్లవి పేరు మీద మళ్ళీ ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే. దానికి దీని నుంచి కూడా తీసుకోవచ్చు, దీని నుంచి కూడా తీసుకోవచ్చు. మీకు ఏ టేబుల్ నుంచి కావాలంటే ఆ టేబుల్ నుంచి కూడా తీసుకోవచ్చు. క్లియర్ కదా? సో ఇది ఓవరాల్ గా కమాండ్స్. ఓకేనా? దీని తర్వాత రిలేషనల్ స్టేట్మెంట్స్, రిలేషనల్ ఆపరేటర్స్ కొన్ని ఇచ్చాను. దీంట్లో మనకి ఓవరాల్ గా త్రీ ఉంటాయి. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ త్రీ టైప్స్. దీస్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. సో దీంట్లో రిలేషనల్ అంటే ఏంటి? ఈక్వల్ టు, లెస్ దెన్, అంటే ఒకదానికి ఇంకో దానికి కరెక్ట్ అయి ఉంటాయి అనమాట, కంపేర్ చేస్తాం రిలేషనల్. సో స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఇన్, బిట్వీన్, లైక్. లాజికల్ అంటే ఎండ్ ఆర్ కమాండ్స్. సో ఇవి వాడితే మనకి ఏంటి యూజ్? డేటాని సెర్చ్ చేయొచ్చు. అంటే ఒక ఫ్యాక్టరీలో ఇల్లు పనిచేస్తున్నారు, ఇందులో ఎవరు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఎవరికంటే ఫ్యామిలీ, ఇలాంటివన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ రిలేషనల్ స్టేట్మెంట్ చూద్దాం. డిస్ప్లే ఆల్ ద స్టూడెంట్స్ హూ బిలాంగ్స్ టు పీజీడీసీ. పీజీడీసీలో ఉన్న వాళ్ళు ఎంతమంది నేను కనుక్కోవాలనుకుంటున్నాను. సో మనకైతే అదే ఇదే స్టేట్మెంట్ వాడాలంటే మీరు పైన టైం గురించి, దీని గురించి వాడచ్చు, అవునా కాదా? సో కింద టైంలో కావాలంటే దీనికి సంబంధించి వాడాలి, ఈ టేబుల్ కావాలంటే ఈ టేబుల్ సంబంధించి, రెండింటికి ఒకసారి కంపేర్ చేసి చూపిస్తారు. పీజీసీ లో కావాలనుకున్నప్పుడు 1, 2, 3 మెంబర్స్ అయితే నాకు కావాలి, దానికోసం మీరు ఏ స్టేట్మెంట్ వాడాలి? సో ఎగ్జాంపుల్ అయితే ఇది వాడతారు. ఏది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దివ్య, వేర్ కోర్స్ ఈక్వల్ టు పీజీసీ. అర్థమైందా? చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దివ్య, వేర్ కోర్స్ ఈక్వల్ టు సింగిల్ కోట్ పీజీడీసీఏ. అంటే పీజీ డిబిఆర్ ఉన్న టేబుల్ లో పీజీడీసీఏ. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు కదా, ముగ్గురు వచ్చాను. ఒకవేళ నువ్వు దీంట్లో అడగాల్సుకుంటాయి, దీంట్లో సేల్స్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు అని కావాలనుకుంటాయి, ఇద్దరైతే ఉన్నాను సేల్స్ డిపార్ట్మెంట్ లో, అది నువ్వు అడగాలి అంటే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రాంతి, క్రాంతి వే డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సో సేల్స్, సేల్స్ డిపార్ట్మెంట్. ఇలా అడగచ్చు, ఇలా అడిగితే అంటే టేబుల్ ఏంటి, టేబుల్ కంటెంట్ ఏముంది, సో ఆ టేబుల్ కి ఏం పేరు ఉంది, అవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చినవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. చూడండి, టెక్నో సాఫ్ట్ అనే టేబుల్ ఇచ్చారు అంటే అది టెక్నో సాఫ్ట్ ఫైల్ నేమ్, అలా 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 టైప్ చేస్తే నేరే వస్తుంది. ప్లస్ మీరు లేని కూడా అడగకూడదు, ఓకే, లేని కూడా అడగకూడదు. ఇందులో ఏవైతే ఉన్నాయో అవి అడగాలి. ఓకే, లేని కాలమ్స్ అడిగితే అది రాదు, అక్కడ లేనిది ఎలా వస్తుంది? ఓకే, సో క్లియర్. సో ఇలా అంటే అర్థమైపోయింది కదా మీకు. సో దీన్ని బట్టి చూస్తే సెకండ్ నేమ్స్ డిస్ప్లే నేమ్స్ హూ హాస్ పేడ్ ఫీజ్ మోర్ దాన్ 4000. 4000 కన్నా ఎక్కువ పే చేసిన వాళ్ళ లిస్ట్ కావాలి. 4000 కన్నా ఎక్కువ పే చేసిన వాళ్ళ లిస్ట్ కావాలి. సో 4000 కన్నా ఒకరు కూడా లేదు. సో మనం 3000 కన్నా ఎక్కువ పే చేసిన కూడా ఒకరు కూడా లేదు, 3000 అయితే ఉన్నారు. సో 3000 వస్తుందా రాదా చూద్దాం. మనం ఎలా అడగాలి? సో మీరు అది అడగాలంటే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దివ్య, వేర్ పేడ్ ఫీజ్ గ్రేటర్ దాన్ 4000 ఉంది. మనం 3000 కొడతాం, ఏమైతే చూద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దివ్య, ఏం కావాలి? వేర్ పేడ్ ఫీజ్ కదా, వేర్ పేడ్ ఫీజ్ గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ అంటే రాకపోవచ్చు, గ్రేటర్ దెన్ ఈక్వల్ అంటే వస్తుంది, అవునా? గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3000, అంటే 3000 నుంచి అని చెప్పాం. సో ఇద్దరు 3000 ఉంది, అక్కడ ఉంది కాబట్టి వచ్చింది. కావాలంటే మనం చెక్ చేద్దాం. సో 3000 ఉంది కాబట్టి వచ్చింది. క్లియర్? అలాగా అసలు ఏం చేస్తున్నారు అనేది ఒక ఐడియా ఉండాలి. సో బ్లాంక్ గా గ్రేటర్ ఇచ్చి 3000 కొట్టి రాదు, ఎందుకంటే 3000 పైన అడిగాను, 3000 పైన టేబుల్ లేదు. ఓకే, అలా చేయాలి. అంతేగాని నేను ఇచ్చింది మీరు బ్లైండ్ గా ఫాలో అయిపోతాం అంటే అది ఎర్రర్స్ వస్తుంది. సో మీరు చేస్తున్న పని ఏంటి, అసలు అందులో ఉన్న డేటా ఏంటి, అసలు ఏ టేబుల్ ఏం వాడాలి, అసలు ఏం అడుగుతున్నాము, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోవాలి. ఇవన్నీ కంపేర్ చేసుకుని అప్పుడు అడగాలి. బ్లైండ్ గా బ్లాంక్ గా ఫాలో అయిపోతాం సార్ అంటే ఫాలో అయిపోతాం అంటే ఎర్రర్స్ వస్తాయి. క్లియర్? ఓకే, క్వశ్చన్ ఏంటి, ఏం అడుగుతున్నాము అదంతా మీకు తెలియాలి. దెన్ డిస్ప్లే నేమ్స్ ఫ్రమ్ ద, డిస్ప్లే నేమ్స్ ఫ్రమ్ ద టేబుల్. ఓకే, ఇందులో ఎవరు వచ్చారు సార్, మీ దగ్గర వాళ్ళు పని చేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నారా లేదా, ఈ అమ్మాయి మీ దగ్గర చదువుతుందా, అమ్మాయి ఉందా లేదా అని ఎవరు అడిగారు. ఓకే, మీరు ఇద్దరు మా దగ్గర చేస్తున్నారు లేదని ఎవరు వచ్చి అడిగారు.
ఉన్నారా లేదా చెక్ చేస్తాను. సో సెలెక్ట్ కార్డ్ దివ్య, దివ్య ఎక్కడున్నారు? మీరు ఎక్కడ మా దగ్గర చదవట్లేదు. ఓకే సరే, అయినా కానీ వెతుకుతున్నాను, అడిగారు కాబట్టి వెతుకుతున్నాను. నేనేం వెతుకుతున్నాను? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దివ్య, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దివ్య వేర్ స్టూడెంట్ నేమ్. ఓకే వేర్ నేమ్, నేను స్టూడెంట్ నేమ్ అయితే రాయలే, అది ఒకటి చూసుకోండి. నేమ్ అని ఉన్నాను, అది మీరు బ్లాంక్ గా స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ అనుకోండి వెళ్ళిపోతే రాదు, ఎందుకంటే మీరు అక్కడ నేమ్ ఉంది, స్టూడెంట్ నేమ్ అని ఇవ్వలేదు. మీరు ఆ ఫీల్డ్ నేమ్ అయితే నేమ్ అని, స్టూడెంట్ నేమ్ అని ఇవ్వలేదు. మీరు స్టూడెంట్ నేమ్ అని ఇచ్చుంటే అక్కడ మీరు స్టూడెంట్ నేమ్ అని మెన్షన్ చేయాలి. కానీ నేనేమి ఇచ్చాను? నేమ్ ఇచ్చాను, నేమ్ ఇచ్చాను కాబట్టి నేమ్ అనే రాయాలి, అవన్నీ కంపేర్ చేయాలి. ఓకే వేర్ నేమ్, వేర్ నేమ్ అనే రాయాలి. స్టూడెంట్ నేమ్ రాస్తే ఎర్రర్ వస్తుంది, ఒకసారి చూద్దామా. ఓకే స్టూడెంట్ నేమ్ అని రాస్తే ఎర్రర్ వస్తుంది. స్టూడెంట్ నేమ్ ఈక్వల్, స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు ఎవరిని కట్టాలి, ఎవరిని కట్టాలి, ఇందులో లేని వాళ్ళు వెతుకుతారు. సో పల్లవియా, ఓకే పల్లవిని వెతుకుతున్నాను. ఇద్దరు వెతకాలంటే పల్లవి కామ మళ్ళీ ఇంకొకరిని కూడా వెతుకుతాం, దివ్య కూడా వెతుకుతాం. దివ్య కూడా లేదు, మనం ఉన్న ఉన్న ఒకరు తీసుకుంటాం. ఫిరోజ్ అయితే ఉన్నాడు, ఫిరోజ్ అయితే ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరిని వెతుకుతాం. వీళ్ళిద్దరిని వెతుకుతున్నాను, ఇద్దరు రారు, అసలు ఎర్రర్ వస్తుంది. చూసారా కమాండ్ నాట్ ప్రాపర్లీ హ్యాండెడ్ అంట, అసలు అది ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ ఉంది అంట. ఏంటి రాంగ్ ఉంది, ఏమిచ్చాం మనం? అసలు స్టూడెంట్ నేమ్ లేదు. నేనేం అడగాలి? నేమ్ అని అడుగుంటే అది వచ్చి ఉంటుంది, నేమ్ అని అడుగుంటే. సో ఇద్దరులో ఒకరైతే ఉన్నారు, ఒకరైతే వస్తారు, ఇప్పుడు కూడా మనకి ఎర్రర్ ఉంది. సో ఒకసారి చెక్ చేద్దాం ఏంటి మిస్టేక్ ఉందో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దివ్య, సెలెక్ట్ ఎక్కడది ఇది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దివ్య, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దివ్య వేర్ స్టూడెంట్ నేమ్ ఇన్ను, ఇన్ను వదిలేసాం. ఏం వదిలేసాం మనం? ఇన్ను వదిలేసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దివ్య, దివ్య వేర్ స్టూడెంట్ నేమ్ ఇన్ కమాండ్, ఎక్కడ ఓపెన్ బ్రాకెట్ దగ్గర ఇక్కడ. ఓకే ఇక్కడ మనకి ఇన్ అనే కమాండ్ రావాలి, ఇన్ అనే కమాండ్ వచ్చిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ రావాలి, అలాగే ఎండింగ్ లో కూడా క్లోజ్ బ్రాకెట్ రావాలి. ఇప్పుడు మనకి సెర్చ్ చేస్తుంది, ఇద్దరైతే లేరు, ఫిరోజ్ అని కూడా ఉన్నారు. ఓకే సో ఇదే స్టేట్మెంట్ మనం, ఇది కాకుండా స్టూడెంట్ నేమ్ ఎలా అడిగాం అనుకో. సో ఎలా అడిగి ఇక్కడ ఇన్ అని రాసాం అనుకో, ఇందు రాశాను, దాని ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాను, అండ్ లాస్ట్ లో కూడా క్లోజ్ బ్రాకెట్ ఇచ్చాను, అయితే కూడా ఇది మనకి ఎర్రర్ ఉంది. అవునా, ఎర్రర్ ఉంది కాబట్టి ఎర్రర్ వచ్చింది. చూసారా స్టూడెంట్ నేమ్ అనేది లేదు, అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఎర్రర్ ఏంటి వస్తుంది అనేది, ఆ లైన్ చదివితే మీకు అర్థమైపోతుంది. ఓకే ఓకే స్టూడెంట్ నేమ్ అనేది ఇన్వాలిడ్, అలాంటిది లేదు అంటారు. ఇన్వాలిడ్ అంటే లేదు అని అర్థం, అంటే అక్కడ మీరు వెంబడి మీరు అక్కడ వెళ్ళిపోవాలి, అక్కడ ఏముంది, స్టూడెంట్ నేమ్ రాశారా, నేమ్ రాశారా. ఓకే అలా చూడు, అయితే ఇక్కడ ఇద్దరు వెతికాను, అందులో ఇద్దరు లేరు, ఒకడే ఉన్నారు. సో వాడి డేటా అయితే వచ్చింది. ఓకే సో అది ఇది అనమాట. ఓకే కదా, ద నెక్స్ట్ డిస్ప్లే నేమ్స్ హూ హ్యాస్ పేడ్ ఫీస్ బిట్వీన్ 1000 నుంచి 3000 మధ్యలో ఎవరు పే చేశారో వాళ్ళ లిస్ట్ కావాలి. 1000 నుంచి 3000 మధ్యలో ఎవరు పే చేశారో వాళ్ళ లిస్ట్ అయితే కావాలి. సో 1000 నుంచి 3000 చాలా మంది ఉన్నారు, నాకు 2000 నుంచి 3000 మధ్యలో పే చేసిన లిస్ట్ కావాలి. 1, 2, 3, 4, 5 నెంబర్స్ అయితే, 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ అయితే వస్తారు వెయ్యిలెస్. ఓకేనా, సో అలా అడగాలంటే మీరు ఎలా రాయాలి? సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్, చూడండి పేరు మారింది, నర్మదా అంటే మీరు నర్మదా ఇవ్వాలని కాదు, మీ టేబుల్ నేమే వాడాలి. Where paid fees between, between command, 1000 and 3000, 1000 నుంచి 3000. So select start from Divya, where student name, where student, where paid fees kada, where paid fees, I say ikkada manaki paid fees ane column undi, paid fees between, between tarvata space undi, 1000, manaki em adigano, em chepparu, 2000 ani chepparu kada, 2000 and 3000 annam. So ila isthe ఆరుగురు అయితే వచ్చారు, అవి నోట్ వాళ్ళకి క్లియర్ కదా. సో అలా మనం ఏమడుగుతున్నాం అనేది మనకు ఒక ఐడియా అయితే ఉండాలి. లైక్ కమాండ్, సో డిస్ప్లే ద నేమ్స్ స్టార్ట్ విత్ ఎస్. సో ఎవరు వచ్చారు, ఆ అమ్మాయి పేరు తెలియదు కానీ అమ్మాయి పేరు ఎస్తో స్టార్ట్ అయింది అని చెప్పారు కదా. ఎస్తో ఉన్న వాళ్ళు నేను ఎదురు అనుకుంటున్నాను, ఎస్తో ఉన్న వాళ్ళు ఒకరైతే ఉన్నారు, సీత అనే అమ్మాయి అయితే ఉంది, అవునా కదా. సో లేదు మనకి రెండు మిక్స్ అయి ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా, అన్ని సింగిల్ సింగిల్ అయి ఉన్నాయి. సరే వాడు ఎస్తా అన్నాడు కాబట్టి మనం ఎస్తో ఉన్న వాళ్ళు ఎదుగుతాం, మనకు ఉన్న టేబుల్లో ఎస్తో ఉన్న వాళ్ళు ఎదుగుతాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నీలిమ అని ఇచ్చాను, కానీ మనం నీలిమ అయితే తీసుకోకూడదు, తెలుసు కదా. వేర్ స్టూడెంట్ నేమ్ లైక్, సో మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అయితే కాదు, ఈ స్టేట్మెంట్ అయితే కావాలి, ఈ స్టేట్మెంట్ అయితే కావాలి. ఓకే వేర్ స్టూడెంట్ నేమ్ లైక్, స్టూడెంట్ నేమ్ కూడా కాదు కదా, నేమ్ నేమ్ లైక్ ఓపెన్ బ్రాకెట్. ఓకే లైక్ సింగిల్ కోట్, లైక్ సింగిల్ కోట్ ఎస్తో ఉండాలి. ఎస్ ఇచ్చిన తర్వాత మీరు పర్సంటేజ్ సింబల్ అవ్వండి, అంటే సింగిల్ కోట్ అవ్వండి. సో ఎస్తో స్టార్ట్ అయిన పేర్లు మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ఇలా ఇవ్వాలి.
ఎస్ తో స్టార్ట్ అయిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు, సో ఒక్కరే వస్తారు. వచ్చారా? ఒకవేళ సార్ ఆ పేరు హెచ్ తో ఎండ్ అవుతుందండి, ఆ పేరు పేరైతే తెలియదు అన్నాడు. అంటే మనం హెచ్ తో ఎండ్ అయ్యే వాళ్ళ పేరుని తీసుకోవాలి. హెచ్ తో ఎండ్ అయ్యే వాళ్ళ పేరుని తీసుకోవాలంటే ఇది ఈ పర్సంటేజ్ ముందు తెండి, హెచ్ ఇక్కడ పెట్టండి. హెచ్ తో ఎండ్ అయ్యే పేర్లు వచ్చారు, హరీష్ గణేష్ ఉమేష్ ఇది ఉన్నారు. క్లియర్ కదా? ఎండింగ్ అయితే ఎలా అడిగాను, స్టార్టింగ్ అయితే ఎలా అడిగాను. సో అదే, సో డిస్ప్లే ద నేమ్స్ ఎండింగ్ విత్ యూ, యూ తో ఎండ్ అయితే పేర్లు అడిగారు. కాబట్టి మనం హెచ్ తీసుకున్నాం, యూ తో అయితే ఎండింగ్ లో లేరు, మరి హెచ్ తీసుకుందాం అంటే ఎండింగ్ లో వచ్చాం. క్లియర్ కదా? ఓకే. సో అలా కూడా కాదు, సో డిస్ప్లే ద నేమ్స్ వేర్ ద నేమ్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 60 క్యారెక్టర్. అది పేరు అయితే తెలియదు కదండి, ఆరు అక్షరం వస్తాయండి అది పేరు అన్నది. అంటే వాళ్ళకి కూడా విధిద్దాం, ఆరు పేర్లు ఉన్న వాళ్ళు ఎవరున్నారు, సిక్స్ సిక్స్ సిక్స్. మనం ఫోర్ అడుగుదామా, రామసీత వస్తారు, ఫోర్ అడుగుదాం. సో ఫోర్ అడగాలంటే మనం ఏం చేయాలి, వేర్ స్టూడెంట్ నేమ్ లైక్ సిక్స్ క్యారెక్టర్స్ అన్నాడు కాబట్టి సింగిల్ కోడ్ ఇచ్చి ఇక్కడ అండర్లైన్ ఇస్తారు. అండర్ స్కోర్, అండర్ స్కోర్ ఎలా ఉంటుంది అంటే అండర్ స్కోర్ ఎలా షిఫ్ట్ పట్టండి, ఒకటి రెండు మూడు నాలుగు, ఇది అండర్ స్కోర్, షిఫ్ట్ అండర్ స్కోర్ తెలుసు కదా. సో నాలుగు పుట్టాను, ప్రాపర్ గా ఎండ్ అవ్వలేదు, ఎక్కడ మిస్టేక్ వచ్చింది. ఓకే, సెలెక్ట్ స్టార్ట్ దివ్యా వేర్ నేమ్ లైక్ ఇంటికి ఇంటికి నేమ్ ఉంది, సింగిల్ కోడ్ సరిపోయింది సరిపోయింది కదా. సెలెక్ట్ స్టార్ట్ దివ్యా వేర్, అచ్చా లాస్ట్ లో సెమీకోలన్ లేదు సార్, లాస్ట్ లో సెమీకోలన్ అయితే లేదు సార్, ప్రాపర్ గా ఎండ్ అవ్వలేదు అని చెప్తున్నాను. సో రామ సీత నాలుగు లెటర్స్ ఉన్న పేర్లు అయితే నాకు బయటకు తెలుసు, అది ఆరు అడుగుంటే వీళ్ళు వచ్చింది, సిక్స్ లెటర్స్ అడుగుంటే వీళ్ళు వచ్చింది. క్లియర్? సో అలాగా కూడా కాదు, డిస్ప్లే ద నేమ్స్ ఐ హాస్ ద థర్డ్ క్యారెక్టర్, వాడి పేర్లో మూడో అక్షరం ఐ ఉండాలి. ఓకే, సో అలాంటి టేబుల్ మన దగ్గర ఏముంది, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దివ్య కూడా ఒకసారి. సో ఐ సెకండ్ అక్షరంలో రెండు అయితే ఉన్నాయి, మీరు సెకండ్ అక్షరంలో ఐ అడగవచ్చు లేదా ఏ కూడా అడగవచ్చు, అర్థమవుతుందా? మీ ఇష్టం, అంటే కామన్ గా ఉన్నవి తీసుకొని మీరు అడగండి. అంటే ఇక్కడ ఏ రెండో లైన్ లో ఉండాలనుకుంటే రామ వస్తాడు అండ్ హరీష్ వస్తాడు అండ్ గణేష్ కూడా వస్తాడు, మూడు వస్తాయి. ఐని మీరు అడిగారు అనుకో సీత అండ్ ఫిరోజ్ వస్తాడు, అర్థమవుతుందా? సో అలా అనమాట, మీరు ఎన్నో రెండో రెండో లెటర్ నాకు ఏమై ఉండాలి, ఐ అయి ఉండాలి. ఏమైనా పవనండి, ఐ అన్నా పవన్ అవునయ్యారు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది కదా. సో మీరు ఒక లక్ష ఒక లెటర్ కోసం అయితే మీరు ఐ కనివ్వండి, రెండో అక్షరం కోసం అయితే మీరు ఐ ఇవ్వండి, ఐ ఇచ్చిన తర్వాత పెర్సెంట్ ఇస్తే రెండో అక్షరం, సారీ ప్రాపర్ గా యాడ్ చేయలేదు, ప్రాపర్ గా యాడ్ చేయలేదు, నాకు ఐతో ఉన్న వాళ్ళు అయితే వచ్చారు. మీరే వాళ్ళు అనుకుంటున్నారు, ఏతో అడుగుతున్నారు కదా, సో ఏతో ఉన్న వాళ్ళు అడగండి వచ్చారు. లైట్గా రెండో లెటర్ ఏదైతే ఉందో ఏ అయితే ఉందో, రెండో లెటర్ ఏదైతే ఉందో ఐ ఉందో. మూడు అంటే మూడు కామన్ గా ఉండాలి, అంటే మూడో లెటర్ ఐ ఉండాలి, మూడో లెటర్ ఆర్ ఐ ఉండాలి, మూడో లెటర్ ఆర్ అయితే కమాండ్ లో రెండు రెండు ఇస్తారు, ఇక్కడ రెండు ఐఫన్స్ ఇచ్చేసి అప్పిస్తారు. క్లియర్? ఏదైతే చెప్పు, ఏమి లేదా, ఏమి లేదంటే రెండు సెకండ్ వేస్ట్ చేస్తారు, రికార్డింగ్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా, అయిపోయింది మొత్తం అయిపోయింది. ఓకే, ఇవి సర్చ్, మీరు ఎలా కావాలంటే మీరు అలా సర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతవరకు చేయండి, ఫైనల్ కమాండ్ ఫిట్ ఫిట్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఓకేనా?